ఒక త్రీ పర్సెంట్ ఒక ఉన్న ఒక కులము నైన్ పర్సెంట్ ఒక కులమే రాజ్యాధికారంలో ఉంటే బహుత్ టూ స్టేట్స్లో చాలా తక్కువ సమాజం వరకు ఉన్న వాళ్ళ రాజ్యాధికారులు ఉంటే మిగతా సప్రెసర్ గ్రూప్స్ ఆంధ్రప్రదేశ్లో ఎయిటీ నైన్ పర్సెంట్ సప్రెస్డ్ గ్రూప్స్ కాపు తెలగ బలిజ ఒంటరితో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల రాజ్యాధికారులు రాకూడదా అంటే మీకు అయితే కమ్మ లేకపోతే రెడ్డి తప్పితే ఇంకెవరు రాజ్యాధికారులు రా రాకూడదు అనేది ఆ యొక్క అహంకారంతో అనేది అది పద్ధతి కాదు ఇప్పుడు అందరినీ చూశారు స్వాతంత్రం వచ్చిన కానించి డెబ్బై సంవత్సరాల్లో అన్ని కులాలు చూశారు మిగతా కులాలను కలుపుకొని మొన్న చింతామోహన్ గారు చెప్పిన కాపులు రాజాద్ గారు ఈరోజు గంటాగారు కాదండి ఆ రోజు రామ్మోహన్ లోహియ గారు తర్వాత చింతా చింతామోహన్ గారు సీనియర్ నాయకుడు కాపులు రాబోయే రోజుల్లో కాపులు అన్నారు తర్వాత మొన్న శెట్టిబలి సోదరులు కూడా కాపులు ఈ వన వనసమరాధంలో కూడా కాపులు ముందుగా కలిసి అన్నారు ఈ రోజున నిన్న జరిగిన మీటింగ్లో గంటాగారితో పాటు సాక్షాత్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కర్ణ ధర్మశ్రీ గారు గారు ఉన్నారు అంబేద్కర్ విగ్రహం తర్వాత రంగా విగ్రహం గారు అన్ని విగ్రహాలు ఉన్నది ఒక్క రంగా గారికి మాత్రమే అని చెప్పి చెప్పారు తర్వాత తోట తిరుమూర్తులు గారు ఇదంతా కాపులు మాట్లాడటం జరిగింది కాపుల్లో చైతన్యవంతమైందండి ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో పద్నాలుగు శాతం మునూరు కాపులు ఉన్నారు ఇక్కడ బిజెపి ఆ మునురు కాపు సామాజిక సంజయ్ గారిని అధ్యక్షుడిగా పెట్టి డి అరవింద్ గారు కావచ్చు మిగతా మునూరు కాపులు అంతా సంఘటితం చేసి కాపులో చైతన్యం ఉంది చైతన్యం ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చింది ఆల్రెడీ ఇక్కడ సంజయ్ గారి రూపంలో మున్నూరు కాపుల చైతన్యం వచ్చింది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు శాతం కాపులు ఉన్నారు ఈ ఇరవై రెండు శాతం మంది కూడా నూట యాభై ఒక్క మంది వైఎస్ఆర్ సిపిలో శర్మగా చెప్పాలి నూట యాభై ఒక్క మంది గెలుపులో ఓన్లీ ఆయన రెడ్డి సామాజ వర్గం లేకపోతే మిగతా వర్గాలు వేస్తే నూట యాభై ఒక్క వచ్చినా కాపులు వేయలేదా అనేది ఒకసారి ఆయన కూడా చెప్పలేదు కాబట్టి అది ఆలోచించుకోవాలి అది ఆలోచించుకోవాలి ఎందుకంటే నూట యాభై ఒక స్థానాలకు కాపులు ఆ రోజు ఏకపోయారు ఇప్పుడు తొందరపడి మనోహర్ గారు ఒక మాట అన్నారు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేదా అనేది ఒకసారి ఆత్మ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఆ రోజున పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ప్రజలు చాలా చైతన్యవంతులు అయ్యారు సప్రెసర్ గ్రూప్స్ ఎనభై తొమ్మిది శాతం ఉన్న సప్రెషల్ గ్రూప్స్ అంతా కూడా ముందుకు వచ్చి మేము మొత్తం గతంలో ఏం తప్పు చేస్తాం ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉండే అని చెప్పేసి ముందుకొచ్చి మిగతా ఎస్సీ ఎస్టీ బీసీల వర్గాలు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉన్నది అది ఏకైక నాయకుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ కాపులకు దిక్కుగా కనపడుతున్నారు ఆ రోజుల్లో గారు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి కాపు జాతికి అన్నీ తీసుకొచ్చిన వ్యక్తి కాపు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కార్పొరేట్లకు చేసిన గొప్ప వ్యక్తి ఆయన యొక్క ఆకేషన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఆ తర్వాత అంత గట్సున్న నాయకుడు ప్రజల్లో నాయకుడు అనేక అభిమానులు సంపాదించుకో అట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి అందులో ఎటువంటి డౌట్ లేదు రాబోయే రోజులు అందరిని చూసాం అందరిని చూసి ప్రజలు కూడా చీదరించుకో ప్రజలు కూడా ఇంకా వీళ్ళేనా వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళిపోతే పోతే వాళ్ళే ఇంకా ఎంతకాలం అండి ప్రజారాజ్యంలో అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఏం చెప్పారు రాజ్యాంగంలో ఫలాలు అందరూ అనుభవించాలనుకున్నారు కేవలం రెండు కులాలు ఉంటే ఇటువంటి పరిస్థితులు విపత్కరమైన పరిస్థితులు వస్తాయి మిగతా కులాలన్నీ కూడా రాజ్యాధికారం వైపు పయనించాలి అందరూ చైతన్యవంతులు అవ్వాలనేదే కాపు సంక్షేమ సేన గారి కోరుకుంటుంది రైట్ ఓకే మనతో పాటుగా రఘురామ్ కూడా జాయిన్ అయ్యారు రఘు గుడ్ ఈవినింగ్ అండి నమస్తే నరము గారు ముఖ్యంగా ముందు మన ఈరోజు డిబేట్లో పాల్గొన్న పెద్దలు మన దాసరాము రాము గారికి